ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ మొండ్లమూరులో టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి డ్రోన్ కెమెరా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేరాలు కట్టడి చేసేందుకు కూటమి ప్రభుత్వం ధ్యేయంగా ముందుకు వెళ్తోందని తెలిపారు. కానికొండ వెంకట్రావు గారు, రాజంపల్లి దర్శి మండలం, ఒక లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న డ్రోన్ ని డిజిఐ ఎయిర్ 3 పోలీస్ డిపార్ట్మెంట్ కి డొనేట్ చేయడం జరిగింది. ఇది మన స్టేట్ లోనే ఫస్ట్ టైం దర్శి కాన్స్టిట్యుయన్సీ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న ఎక్విప్మెంట్ ఇవ్వటం. ఈ డ్రోన్ ద్వారా దర్శి సర్కిల్లో పోలీస్ బాధ్యతలు, వాళ్ళ విధులు నిర్వహించడం ఇంకొంచెం మెరుగ్గా హెల్ప్ అవుతుంది. ట్రాఫిక్ కంట్రోల్ విషయం కానీ, ఏదన్నా ఊరేగింపుల్లో కానీ అనుకోని యాక్సిడెంట్స్ జరిగిన అక్కడ సిచ్యువేషన్ ని ఎస్టిమేట్ చేయడానికి, అట్లాగే కాలేజ్ దగ్గర కానీ ఏదైనా ఈవ్టీజింగ్ సర్వేలెన్స్ కి కానీ, డ్రగ్స్ విక్రయించే వాళ్ళు, వాడేవాళ్ళు, నాటు సారాయి తయారు చేసే వాళ్ళకి కానీ వీళ్ళందరినీ కనిపెట్టడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇట్లాంటి ఒక మంచి ఆలోచనతో దర్శి నియోజకవర్గంకి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి అని ముందుకొచ్చిన కానికొండ వెంకట్రావు గారికి దర్శి నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎస్పీ గారికి, సిఐ గారికి, డిఎస్పీ గారికి, అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఏపీ డ్రోన్ సమ్మిట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకి ఇన్స్పైర్ అయ్యి కానికొండ వెంకట్రావు గారు ముందుకొచ్చినందుకు మరొకసారి అభినందనలు.